ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు గణపతి ఉత్సవాలు పూర్తి చేసుకుని 16న గణేష్ నిమజ్జన వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని డిఆర్ఓ డాక్టర్ తిప్పనాయక్ పేర్కొన్నారు. ఆదేశాల మేరకు నగర గణేష ఉత్సవ సమితి ఆహ్వాన పత్రికలను డిఆర్ఓ ఆవిష్కరించారు. సమితి గౌరవ అధ్యక్షులు దోసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, కాకినాడ సిటీ, వినాయక సాగర్, రూరల్ సూర్యరావుపేట, బీచ్, చొల్లంగి, కాశీరేవు ప్రాంతాల్లో నిమజ్జనం ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎరమిరెడ్డి మాలకొండయ్య, రూరల్ కో కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, సిటీ కో కన్వీనర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఈ వినాయకుని యొక్క 9 రోజులు నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథులను నిమజ్జనం చేయడం కోసం కూడా అందరూ సహకరించాలని అన్ని ధార్మిక సంస్థలతో కలిసి పనిచేయడం కోసం సమితి సిద్ధంగా ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి స్వామీజీలను కానివ్వండి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానివ్వండి, అందరినీ పార్టీలకు అతీతంగా ఆహ్వానించి వారిని గౌరవించుకుంటూ వారు అందరితో పాటు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి వచ్చిన భక్తులందరినీ కూడా అభినందిస్తూ సమితి ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం కోసం ప్రయత్నం. మండల స్థాయిలో ఎంఆర్ఓల ద్వారా స్థానిక సమితి పదాధికారులతో సమావేశాలు నిర్వహించి అక్కడ కూడా ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసేటువంటి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు నగర గణేష్ ఉత్సవ సమితి ఆహ్వాన పత్రికని వారి యొక్క ఆదేశాల మేరకు డిఆర్ఓ గారు తిప్పి నాయక్ గారు ఈ రోజున ఆవిష్కరించారు. జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని, ప్రభుత్వ సహకారాన్ని పొందాలని, పోలీసు శాఖ వారికి అందరూ కూడా సహకరించి జయప్రదం చేసుకోవాలని చెప్పేసి వారందరూ కూడా కోరుతా ఉన్నారు. ఈ సందర్భంగా నగర గణేష్ ఉత్సవంది జిల్లా వ్యాప్తంగా 4000 మంది కమిటీలకి ఈ ప్రశంసా పత్రాలు ఇచ్చేటువంటి విషయం పట్ల వారు చాలా హర్షాన్ని వ్యక్తం చేశారు. అందరూ కూడా అంగరంగ వైభవంగా చేసుకోవాలని, మన ఎప్పుడూ చేస్తున్నట్టుగానే నిమజ్జనానికి సంబంధించి ఎప్పుడు జరిగే విధంగా మన జగన్నాథపురం 2 వంతల నడుమన జరిపించుకోవడానికి మంచి అవకాశాన్ని కూడా మనకి అధికారులు కల్పించడం జరుగుతోంది. అలాగే పూర్తిగా ప్రభుత్వ సహకారం కూడా ఉంది. వారందరి సహకారంతో మళ్ళీ యథావిధిగా మన ప్లేస్లో మనం చేసుకుంటున్నాము. అందరూ చక్కగా కరపత్రాలు అవి కూడా తీసుకుని ఆనందంగా సంతోషంగా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకినాడ నగర ఉత్సవ సమితి మీకు అండగా ఉండి మీకు ఏదైనా డౌట్ వచ్చినా, పర్మిషన్ల కోసం ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మా ఉత్సవ సమితిని సంప్రదించగలరు. మేము మీకు వెలవేలలా తోడుగా ఉంటాం. అలానే ప్రతి ఒక్కరిలో భక్తి భావన పెంచి ఈ 9 రోజులు నవరాత్రిని నిండుగా చేసుకుని హిందువుల ఐక్యతని కాపాడుకుంటూ ఈ నిమజ్జన కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పేసి వినాయక ఉత్సవ సమితి మీ అందరూ కూడా తెలియజేస్తుంది. వినాయక చవితి, అదేవిధంగా 16వ తేదీ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ఏదైతే నవగర గణేష ఉత్సవ సమితి కాకినాడ రూరల్ సూర్యరావుపేట బీచ్ వద్ద నిమజ్జన కార్యక్రమం పెద్ద ఎత్తున జరగాలనే విధంగా, అదేవిధంగా చవితి వేడుకలు పెద్ద ఎత్తున జరగాలనే విధంగా ఇక్కడ చూడాలని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. మొన్న కూడా కలెక్టర్ గారు మీటింగ్లో కూడా జేసీ గారు చెప్పడం జరిగింది. కమిటీకి ఏ విధంగా సహాయ సహకారాలు కావాలో అవన్నీ కూడా అందిస్తామని చెప్పడం జరిగింది.